హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యుటోరియల్ అసోసియేషన్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్. ఈరోజు మనము ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ జూలై నుండి సెప్టెంబర్ ఈ 3 మంత్స్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో వివరించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్, డెఫినెట్గా 10 to 15 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇందులో నుండి. చూద్దాం ఏ విధంగా ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ రద్దు, ఇది సెప్టెంబర్ 6 జరిగింది. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ సెప్టెంబర్ 6 ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 క్లాజు 2B అనుసరించి శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో నిర్ణీత కాలపరిమితి కంటే 8 నెలల 26 రోజుల ముందే శాసనసభ రద్దయినట్టు అయిపోయింది. క్విక్ రివ్యూ ఏ విధంగా ఉందంటే, �ది తెలంగాణ అసెంబ్లీ రద్దు సెప్టెంబర్ 6 రద్దయింది. సో ఎవరు చేశారంటే, గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ అసెంబ్లీని రద్దు చేయాలని తెలంగాణ మంత్రి మండలి సిఫార్సును చేయడంతో ఇది చేయడం జరిగింది. రామగుండం ఎన్టీపీసీకి ఎక్సలెన్స్ అవార్డు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టుకు ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ అవార్డు 2018 లభించింది. ఈ మేరకు హైదరాబాద్లో సెప్టెంబర్ 1 జరిగిన 19వ జాతీయ ఎనర్జీ మేనేజ్మెంట్ సదస్సులో టీఎస్ ఎనర్జీ విభాగం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా ఈ అవార్డును అందజేశారు. ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ అవార్డు 2018 ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టుకు వచ్చింది. విద్యుత్ ఉత్పత్తిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. సింగరేణికి ఎక్సలెన్స్ ఇన్ పర్ఫార్మెన్స్ పురస్కారం. సింగరేణి సంస్థకు ఎక్సలెన్స్ ఇన్ పర్ఫార్మెన్స్ పురస్కారం లభించింది. ఈ మేరకు హైదరాబాద్లో సెప్టెంబర్ 7 జరిగిన కోల్ ఇండియా సమ్మిట్ 2018 సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్ర భూశాఖ మాజీ కార్యదర్శి అలోక్ పార్ది ఈ అవార్డును సింగరేణి సంస్థకు అందజేశారు. జాతీయ స్థాయిలో ప్రముఖ మైనింగ్ జియోలాజికల్ అండ్ మెటలర్జికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ అవార్డును ప్రకటించింది. ఎక్సలెన్స్ ఇన్ పర్ఫార్మెన్స్ పురస్కారం సెప్టెంబర్ 8 సింగరేణి సంస్థకు లభించింది. మాజీ ఎంపీ మన్నెమ్మ కన్నుమూత, ఇది సెప్టెంబర్ 9 ఆమె మరణించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య సతీమణి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే టి మన్నెమ్మ అనారోగ్యం కారణంగా హైదరాబాద్లో సెప్టెంబర్ 9 కన్నుమూశారు. 1989 జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 2వ ఎంపీగా తెలంగాణ నుంచి ఎంపికయ్యారు. అలాగే 2008 ముషీరాబాద్లో అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లోనూ మన్నెమ్మ గెలిచారు. అనంతరం 2009 మళ్ళీ ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎగ్జామ్ వారియర్స్ తెలుగు అనువాద పుస్తకావిష్కరణ. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో సెప్టెంబర్ 11 ఎంఎస్కో విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జయదేవకర్ తొలి ప్రతిని ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్యకి అందజేశారు. ఈ పుస్తకాన్ని అందరూ చదివి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయాలని సూచించారు. ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం దేశంలోని 11 అనువదింపబడింది. ఎగ్జామ్ వారియర్స్ తెలుగు అనువాద పుస్తకాన్ని సెప్టెంబర్ 11 ఎంఎస్కో విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జయదేవకర్ తొలి ప్రతిని ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్యకి అందజేశారు. ఇక్కడ అంటే ఇది రవీంద్ర భారతి హైదరాబాద్లో జరిగింది సెప్టెంబర్ 11. తెలంగాణకు 7 జాతీయ అవార్డులు రావడం జరిగింది. సో అది ఎప్పుడంటే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో మెరుగైన పనితీరును కనబరిచినందుకు తెలంగాణకు 7 జాతీయ అవార్డులు లభించడం జరిగింది. ఫ్రెండ్స్, ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో సెప్టెంబర్ 11 జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సహాయ మంత్రి రామ్ కృపాల్ యాదవ్ ఈ అవార్డులను తెలంగాణ అధికారులకు అందజేశారు. అవార్డు లభించిన అంశాలు ఉపాధి హామీ పథకం అమల్లో పారదర్శకత, జవాబుదారితనంతో అంశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచి అవార్డును సొంతం చేసుకుంది. అలాగే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అమల్లో 3వ పొంది పురస్కారాన్ని దక్కించుకుంది.
అత్యుత్తమ పని తీరు కనబరిచిన జిల్లాలో విభాగంలో దేశవ్యాప్తంగా 18 అవార్డులు ప్రదానం చేయగా తెలంగాణలోని వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఈ అవార్డులు దక్కాయి. అవార్డులు ప్రదానం చేయగా తెలంగాణలోని వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఈ అవార్డులు దక్కాయి. అత్యుత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీ విభాగంలో సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ పంచాయతీ అవార్డును సొంతం చేసుకుంది. సకాలంలో నగదు చెల్లింపు చేసిన విభాగంలో మెదక్ జిల్లా భక్త లక్ష్మాపూర్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ శ్యామ మానయ్య అవార్డును అందుకున్నాడు. తెలంగాణకి 7 జాతీయ అవార్డులు సెప్టెంబర్ 11 కేంద్ర ప్రభుత్వము విజ్ఞాన్ భవన్ ఢిల్లీలో ప్రకటించింది. ఎందుకంటే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో మెరుగైన పనితీరును కనబరిచినందుకు ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. తెలంగాణకు జాతీయ పురస్కారము. తెలంగాణకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ అవార్డు లభించింది. ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సెప్టెంబర్ 11 నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ అవార్డును అందజేశారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకం అమల్లో 3వ స్థానంలో నిలిచినందుకుగాను తెలంగాణకి ఈ అవార్డు దక్కింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ అవార్డు సెప్టెంబర్ 11 ప్రకటించడం జరిగింది. రూర్బన్ మిషన్ పథకం అమల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. ఆగస్టు 2018 రాష్ట్రీయం ఏ విధంగా ఉందో చూద్దాం. హైదరాబాద్ చుట్టూ ఆర్ఆర్ఆర్ సంగారెడ్డి, గజ్వెల్, చౌటుప్పల్, మాల్కర్తల్, షాద్నగర్, చెవెల్ల, కంది పట్టణాలకు కలుపుతూ 500 అడుగుల వెడల్పు, 338 కిలోమీటర్ల పొడవుతో ఆర్ఆర్ఆర్ నిర్మించారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణము 9 ఆగస్టున ప్రారంభించారు తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ చుట్టూ తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం 30 ఉత్తర్వులు జారీ చేశారు. ఇది తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలు ఆమోదం తెలుపుతూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 30 ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఆర్డర్ 2018 పేరిట కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన ఈ విధానం ప్రకారం తెలంగాణలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లు ఏర్పడ్డాయి. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం మల్టీజోన్ జిల్లాలలో మల్టీజోన్ 1 కాళేశ్వరం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాల్పల్లి, జోన్ 2 బాసరా, అందులో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జోన్ 3 రాజన్న, ఇందులో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, జోన్ 4 భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్. మల్టీజోన్ 2, జోన్ 5 యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, జన్గాం, జోన్ 6 చార్మినార్, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, జోన్ 7 జోగులాంబ, వికారాబాద్, మహబూబ్ నగర్, గద్వాల్, వనపర్తి, నాగర్, కర్నూలు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 30 ఆమోదం తెలిపారు. తెలంగాణలో హైజీన్ కిట్లు పంపిణీ. తెలంగాణలో ప్రభుత్వం పాఠశాలల్లోని 590,980 బాలికలకు 24 హెల్త్ అండ్ హైజీన్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వము 21 వెల్లడించింది. 31 వరకు జిల్లా పరిషత్ ప్రభుత్వ మోడల్ స్కూళ్ళు, గురుకుల, కేజీబీవీ పాఠశాలల్లోని బాలికలందరికీ ఈ కిట్లను అందించనున్నారు. హైజీన్ కిట్లలో బాలికలకు కావాల్సిన 14 రకాల వస్తువులు ఉంటాయి. సో క్విక్ రివ్యూ ఏంటంటే, బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్లు పంపిణీ అది 24 ప్రారంభించారు తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. గిరిజనుల మాతృభాషలోనే పుస్తకాలు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న 400 పైగా ప్రాథమిక పాఠశాలల్లో ఈ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. పూర్వ ప్రాథమిక విద్యార్థుల కోసం రూపొందించిన ఈ పుస్తకాల్లో గిరిజనుల మాతృభాషను తెలుగు లిపి ముద్రించారు. గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషలోనే బోధిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే నిర్ణయంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గిరిజనుల మాతృభాషలోనే పుస్తకాలు 9 ప్రారంభమైంది.
రైతు బీమా పథక ప్రారంభం. ఈ పథకం ద్వారా 18 ఏళ్ళ నుంచి 19 ఏళ్ళలోపు వయసు గల రైతులు ఎటువంటి పరిస్థితుల్లోనైనా చనిపోతే ఆ వ్యక్తి కుటుంబానికి బీమా పరిహారాన్ని అందజేస్తారు. పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి రైతుకు ఏటా 2271 చొప్పున ప్రీమియంను ప్రభుత్వం చెల్లిస్తుంది. క్విక్ రివ్యూ ఏ విధంగా ఉందంటే, రైతు బీమా పథకం ప్రారంభము 15 ఆగస్టున ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గోల్కొండకోట హైదరాబాద్లో ప్రారంభించాడు. తెలంగాణలో బ్లాక్ చైన్ డిస్టిక్. దేశంలోనే తొలిసారిగా బ్లాక్ చైన్ డిస్టిక్ను తెలంగాణలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్లో 3 ఆగస్టున జరిగిన ఇంటర్నేషనల్ బ్లాక్ చైన్ కాంగ్రెస్లో టెక్నాలజీ కంపెనీ టెక్ మహేంద్ర తెలంగాణ ఐటీ శాఖ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే న్యూక్లియస్ విజన్ 11-1 ఫౌండేషన్ ఈ ప్రాజెక్టులో పాల్పంచుకున్నాయి. జయశంకర్ వర్సిటీకి 6వ స్థానం. భారతదేశ వ్యవసాయ పరిశోధన మండలి ఐకర్ ప్రకటించిన జాతీయ ర్యాంకుల్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 6వ స్థానంలో నిలిచింది. దీంతో వర్సిటీకి భారతదేశంలో మొదటి స్థానం దక్కినట్లు వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి ప్రవీణ్ రావు 3 ఆగస్టున వెల్లడించారు. జయశంకర్ వర్సిటీకి 6వ స్థానము లభించింది. ఎందులోనంటే భారత వ్యవసాయ పరిశోధన మండలిలో. తుమ్మలూరులో ప్లాస్టిక్ పార్క్. మాదాపూర్లోని హైటెక్ సిటీలో 4 రోజుల పాటు జరగనున్న ఐప్లెక్స్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఎక్స్పోజన్ 2018 ప్రారంభించిన కేటీఆర్ ఈ మేరకు వెల్లడించారు. ఈ ప్లాస్టిక్ పార్క్ను టాప్మా తెలంగాణ అండ్ ఏపీ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్తో కలిసి ఏర్పాటు చేస్తున్నారు. అతి త్వరలో ఇది ప్రారంభించబోతున్నారు. 110 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేయనున్నారు తెలంగాణ ప్రభుత్వం. అది తుమ్మలూరు రంగారెడ్డి జిల్లా తెలంగాణలో. మిషన్ కాకతీయ ఫలితాలపై ఇక్రిషాట్ అధ్యయనం. తెలంగాణలో చేపట్టిన 5 దశల మిషన్ కాకతీయ ఫలితాలు ప్రభావాలపై అంతర్జాతీయ సంస్థ ఇక్రిషాట్ అధ్యయనం చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇక్రిషాట్తో 3 ఆగస్టున ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో 2 ఏళ్ల పాటు మిషన్ కాకతీయ ఫలితాలు వాటి ప్రభావంపై ఇక్రిషాట్ అధ్యయనం చేసి ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. మిషన్ కాకతీయ ఫలితాలపై అధ్యయనం 3 ఆగస్టున ప్రారంభించింది ఇక్రిషాట్. హైదరాబాద్లో ది ఫ్యూచర్ ఆఫ్ ప్రోటీన్ సదస్సు. ఈ సదస్సులో కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ మాట్లాడుతూ కృత్రిమ మాంసం తయారీ తక్షణ అవసరం అని అన్నారు. కృత్రిమ మాంసం ఉత్పత్తి వల్ల కోళ్ళు, గొర్రెలు, మేకలు వంటి పశువుల పెంపకం ఆపేస్తే మీథేన్ ఉద్గారాలు తగ్గి భూతాపం తగ్గుతుందని చెప్పారు. ది ఫ్యూచర్ ఆఫ్ ప్రోటీన్ సదస్సు 24 ఆగస్టున హైదరాబాద్లో సెంటర్ ఆఫ్ సెల్యూర్ అండ్ మలిక్యూరల్ బయాలజీలో జరిగింది. 119 బీసీ గురుకులాల ఏర్పాటు. తెలంగాణలో 2017-18 విద్యా సంవత్సరానికి కొత్తగా 119 బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నియోజకవర్గానికి 1 గురుకులం చొప్పున ఏర్పాటు చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి వెంకటేశం 4 ఆగస్టున ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో సగం బాలికల గురుకులాలు కాగా సగం బాలుర గురుకులాలు ఉన్నాయి. ఈ గురుకులాల్లోని ఉద్యోగాలను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు ద్వారా చేపట్టనున్నారు. 119 బీసీ గురుకులాలు ఏర్పాటు 4 ఆగస్టున ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్లో ఐకియా స్టోర్ ప్రారంభం. స్వీడన్కు చెందిన అంతర్జాతీయ ఫర్నిచర్ సంస్థ ఐకియా భారత్లో తన మొదటి స్టోర్ను హైదరాబాద్లో 9 ఆగస్టున ప్రారంభించింది. ఈ స్టోరును హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో మినిమం ₹1,000 కోట్ల వ్యయంతో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ స్టోరులో 7,500 రకాల ఫర్నిచర్స్, ఫర్నిషింగ్ వంటి సామాగ్రిని విక్రయిస్తారు. అలాగే దేశంలో అతిపెద్దదైన ఒకేసారి 1,000 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న రెస్టారెంట్ను ఐకియా స్టోర్లో ఏర్పాటు చేశారు. సో ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. 9 ఆగస్టున హైదరాబాద్లో ఐకియా స్టోర్ ప్రారంభించారు.
సో ఇది స్వీడన్కి చెందిన మల్టీనేషనల్ కంపెనీ. గజ్వేల్ నుంచి కంటి వెలుగుల కార్యక్రమం. తెలంగాణలో దాదాపు 3.70 కోట్ల మంది ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఉద్దేశించిన తెలంగాణకు కంటి వెలుగు కార్యక్రమాన్ని గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. ఈ మేరకు 15 ఆగస్టున కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు 1 జూలై నిర్వహించారు. కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం 15 ఆగస్టున ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గజ్వేల్ సిద్దిపేట తెలంగాణ నుండి ప్రారంభించాడు. 2018 రాష్ట్రీయం ఏ విధంగా ఉందో చూద్దాం. స్వాతంత్ర సమరయోధుడు చంద్రయ్య కన్నుమూత. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరుకు చెందిన చంద్రయ్య రజాకర్లకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారు. మహారాష్ట్రలో మిలిటరీ శిక్షణ తీసుకున్న ఆయన గాంధీజీ పిలుపు మేరకు ఉద్యమాన్ని వదిలి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్లో ఉన్న చంద్రయ్య కాంగ్రెస్ విధానాలు నచ్చక సోషలిస్టు పార్టీలో చేరారు. స్వాతంత్ర సమరయోధుడు పడాల చంద్రయ్య 96 భీమదేవరపల్లి వరంగల్ అర్బన్ జిల్లా అనారోగ్యం కారణంగా మరణించారు. ఎంబీసీ కేటగిరీలో మరో 35 కులాలు. తెలంగాణలోని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కేటగిరీలో మరో 35 కులాలను చేరుస్తూ ప్రభుత్వం 2026 ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేటగిరీలో బాలసంతి, బహుపురి, బుడబుక్కలు, దాసరి, బొమ్మర, గంగిరెద్దులు, జంగం, జోగి ఇలా చాలా 35 వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. వీటన్నింటినీ బ్యాక్వర్డ్ ఎంబీసీ కేటగిరీలో చేర్చడం జరిగింది 2027 తెలంగాణ ప్రభుత్వం. ఎన్టీపీసీ రామగుండకు గోల్డెన్ పికాక్ అవార్డు. ఎన్టీపీసీ రామగుండం విద్యుత్ ప్రాజెక్టుకు గోల్డెన్ పికాక్ అవార్డు లభించింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన ఎనర్జీ ఎఫిషియన్సీ 20వ వరల్డ్ కాంగ్రెస్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ క్లైమేట్ చేంజ్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో 7 జూలై ఈ అవార్డును ప్రదానం చేశారు. గోల్డెన్ పికాక్ అవార్డు రామగుండంకి రావడం జరిగింది. ఎక్కడంటే న్యూఢిల్లీలో ఇది అవార్డు ప్రదానం చేశారు. ITDA తొలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభం. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ITDA తొలి ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాల 2026 ప్రారంభమైంది. సో ఆదిలాబాద్ రూరల్ మండలం చించుగూడ్ పంచాయతీలోని న్యూ చించుగూడ్ కలెక్టర్ దివ్యదేవరాజన్ ఈ స్కూల్ను ప్రారంభించారు. సో తొలి ఇంగ్లీష్ మీడియం ITDA తొలి ఇంగ్లీష్ మీడియం స్కూలు మన కలెక్టర్ ఆదిలాబాద్ కలెక్టర్ దివ్యదేవరాజన్ న్యూ చించుగూడ్ ఆదిలాబాద్ రూరల్ మండలంలో ప్రారంభించాడు. మై బాడీ వాట్ ఐ సే గోస్ పుస్తకావిష్కరణ. వరల్డ్ విజన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ రూపొందించిన మై బాడీ వాట్ ఐ సే గో, నా శరీరం నేను చెప్పినట్టు నడుచుకుంటుంది అనే పుస్తకంను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో 2025 ఆవిష్కరించారు. బాలికలను లైంగికంగా వేధింపుల నుంచి కాపాడడం ప్రతి పౌరుని బాధ్యత అనే ప్రచార ఉద్యమంలో భాగంగా ఈ పుస్తకాన్ని రూపొందించారు. మై బాడీ వాట్ ఐ సే గోస్ పుస్తకావిష్కరణ 2025 వరల్డ్ విజన్ స్వచ్ఛంద సేవా సంస్థ హైదరాబాద్లో ఇది ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణ జరిగింది. ఉస్మానియాలో వాణిజ్య సదస్సు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 71వ అఖిల భారత వాణిజ్య సదస్సును నిర్వహించనున్నారు. ఇన్నోవేషన్, ఉద్యోగ కల్పన, స్థిరమైన అభివృద్ధి అనే అంశాలపై 20 నుంచి 22 సదస్సును నిర్వహించినట్లు సదస్సు కార్యదర్శి ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు 2027 తెలిపారు. 71వ అఖిల భారత వాణిజ్య సదస్సు 20 నుంచి 22 జరగనున్నట్లు ఆ సదస్సు కార్యదర్శి ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు 2027 తెలపడం జరిగింది. ఎక్కడంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్లో. సినారే పేరిట జాతీయ పురస్కారం. జ్ఞాన్పీఠ్ పురస్కార్ గ్రహీత డాక్టర్ సి
నారాయణ రెడ్డి పేరిట డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారంను ప్రవేశపెడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు జూలై 28 వెల్లడించారు. సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ తరపున ఏటా సినారే జయంతి రోజున జూలై 29 ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. సినారే పేరిట జాతీయ సాహిత్య పురస్కారం జూలై 28 వెల్లడించారు. ప్రభుత్వ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం. తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జూలై 28 నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మోడల్ స్కూల్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులు, బీఈడీ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న దాదాపు 500,000 విద్యార్థులు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని పొందగలుగుతారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకము తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయించింది. అతి త్వరలో ఇది జరగబోతుంది. హైదరాబాద్లోని బాబుఘాట్లో రాజగొండ మ్యూజియం. హైదరాబాద్లోని బాబుఘాట్లో తెలంగాణ తొలితర గిరిజన స్వతంత్ర సమరయోధుడు రాంజీ గోండ్ అనే పేరుతో గిరిజన మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఎకరన్నర స్థలంలో ₹15,000,000,000 ఈ మ్యూజియంను నిర్మిస్తున్నట్లు జూలై 30 కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాంజీ గోండ్ ఈ మ్యూజియంలో గిరిజనులకు సంబంధించిన చరిత్ర, ఆనాటి స్వతంత్ర పోరాట దృశ్యాలు, తెలంగాణ గిరిజన యోధులకు ప్రాధాన్యం కల్పించనున్నారు. ఇప్పటికే గుజరాత్లో నిర్మించిన గిరిజన మ్యూజియంలో రాంజీ గోండు కొమరం భీములకు ప్రత్యేక స్థానం కల్పించారు. జూలై 31 ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పిఓఎస్ పరికరం ఆవిష్కరణ. హైదరాబాద్కు చెందిన పేమెంట్ సొల్యూషన్స్ కంపెనీ పేస్విస్ పాయింట్ ఆఫ్ సేల్ పరికరాన్ని విడుదల చేసింది. ఈ మేరకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ కలిగిన పిఓఎస్ పరికరాన్ని ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు జూలై 18 ఆవిష్కరించారు. ఈ పరికరం ద్వారా క్రెడిట్, డెబిట్ కార్డులు, బ్యాలెన్స్, ఆన్లైన్ పేమెంటు, యూపీఐ, భారత్ క్యూఆర్ వంటి అన్ని రకాల పేమెంట్ ఆప్షన్లు ఉపయోగించుకోవచ్చు. సంఘసేవకుడు అగ్నిగుండాల కన్నెమూత. ప్రముఖ సంఘసేవకుడు అగ్నిగుండాల వెంకట రంగారావు హైదరాబాద్లో జూలై 20 కన్నుమూశారు. గుంటూరు జిల్లా అగ్నిగుండాల గ్రామంలో జన్మించిన ఆయన ఇంజనీరింగ్ చదివారు. భూస్వామి అయిన రంగారావు తనకున్న భూములను నిరుపేదలకు పంచడంతో పాటు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. సూక్ష్మ సేద్యంలో తెలంగాణకు 10వ స్థానం. దేశవ్యాప్తంగా అత్యధికంగా సూక్ష్మ సేద్యం చేస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు 10వ స్థానం దక్కింది. రాష్ట్రంలో 3.31 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అందుబాటులో ఉంది. 2018 ఫిబ్రవరి నాటికి 100,000 భూసార కార్డులను మాత్రమే ప్రభుత్వం రైతులకు అందజేసింది. ఈ మేరకు జాతీయ వ్యవసాయ గణాంక నివేదిక కేంద్ర వ్యవసాయ శాఖ జూలై 14 విడుదల చేసింది. సూక్ష్మ సేద్యంలో తెలంగాణకు 10వ స్థానం రావడం జరిగింది. ట్రాన్స్కో సీఎండికి ఎకనామిక్ టైమ్స్ పురస్కారం. తెలంగాణ జెన్కో ట్రాన్స్కో సీఎండి దేవుళ్ళపల్లి ప్రభాకర్ రావుకు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ వార్షిక అవార్డును ప్రకటించింది. ఈ మేరకు జూలై 5 జరిగిన ది ఎకనామిక్ టైమ్స్ 5వ వార్షిక విద్యుత్ సదస్సులో కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బబుల్ సుప్రియో ఈ అవార్డును అందజేశారు. ఎకనామిక్ టైమ్స్ 2018 అవార్డు జెన్కో ట్రాన్స్కో సీఎండి దేవుళ్ళపల్లి ప్రభాకర్కు రావడం జరిగింది. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతికి అతనికి ఈ అవార్డు బహుకరించారు. తెలంగాణలో గిరిబాల వికాస్ పథకం. తెలంగాణలో గిరిజన విద్యార్థిని విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యం పరిరక్షణకే ఉద్దేశించిన గిరిబాల వికాస్ పథకం ప్రారంభమైంది. ఈ పథకాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏటూరు నాగారం పరిధిలోని గిరిజన పాఠశాలలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర్ చందులాల్ జూలై 6 ప్రారంభించారు. సో ఇది గిరిబాల వికాస్ పథకం. అజ్మీర్ చందులాల్ గిరిజన పాఠశాలలు గిరిజన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఇందులో మీకు 3 నెలలకు సంబంధించినవి వీడియో కరెంట్ అఫైర్స్ వివరించడం జరిగింది. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం.
సో ఈ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలకు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై.